ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త ఎందుకంటే ఆంధ్ర జ్యోతిలో ఎంతో కొంత జగన్కు సంబంధించి ఏదో ఒక వార్త ఇయకపోతే ఆయనకు నిద్ర పట్టది తిన్నది కూడా ఇంత రుచించదు కాబట్టి ఖచ్చితంగా రాస్తాడు దాంట్లో కూడా ఆయనకు సంబంధించిన నెగటివ్ ఓటు ఉంటుంది నా చావుకు జగనే కారణం జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వేధిస్తున్నాడు సిపిఎస్ రద్దు పేరిట మోసం జగన్ కంటే చంద్రబాబే బెటర్ ఆయన్ను కాదని పెద్ద తప్పు చేశాం లెంపలేసుకుంటున్నాం లేక రాసి ఏపీ టీచర్ ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం ఓపీఎస్ అమలు 5 లోపు జీతాలే చివరి కోరికలని వెల్లడి అంటూ మొత్తానికి ఇగో ఒక టీచర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి టీచర్ నా జావుకి జగనే కారణం అని చెప్పి ప్రయత్నం చేసిందంటే ఇక్కడ చూడండి ఆత్మహత్య యత్నం చేసిరంటే అక్కడ ఒకటే ఒక కారణం 5 లోపు జీతాలే సరిపోతది మాకు 5 లోపు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు అసలు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా ఉద్యోగస్తులని ఉద్యోగాలు చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం నెల నెలకు ఇవ్వకపోతే మరి మీరు కూడా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యమంత్రికి జీతాలు పడతలేవా తీసుకుంటలేరా మరి అది కూడా బయట పెట్టాలి కదా ఎందుకు మరి వీళ్ళకెందుకు ఇయ్యారు మరి వాళ్ళతో పని చేయించుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారా చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాన్ని టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి మీ లెక్క వాళ్ళ దగ్గర వందలాది కోట్ల రూపాయలు పోగు చేసుకోరు కదా ఉండరు కదా ఉద్యోగం అంటే నెల జీతం మీదనే కదా బతికేది ఉద్యోగస్తులు మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇట్లా దారుణం ఇది జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ది గుణపాఠం కావాలి ఉదాహరణ కావాలి అహంకారం నెత్తికెక్కించుకున్నా లేకపోతే అధికార దర్పం చూయించుకున్నా నా చేతుల్లోనే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక రాజ్యమంతా నాదే రాష్ట్రమంతా నాదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తప్పది 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒకే ఒక్క గాలివాన గొట్టకపోయింది అన్నట్టు ఒక్క ఓటు చాలు నీకు నిన్ను కుర్చీ మీదకి వెళ్ళి గుంజి కింద పడేయడానికి ఒకే ఒక్క ఓటు చాలు అది కేసీఆర్ని చూసినాక కూడా నువ్వు గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్తులో నీకు కూడా అదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి కదా